నాకు 1991 ఆ సైకిల్ రిపేర్ చేస్తుంటా అంటే సడన్లో ఆ రిపేర్లో చిన్న పీస్ వచ్చి నా లెఫ్ట్ ఐలో ఇంజూర్ అయింది. ఆ కంటి నుంచి కాస్త బ్లడ్ వచ్చినట్టు అనిపించింది, నీరు కారినట్టు. ఇమ్మీడియట్లీ వరంగల్ ఐ హాస్పిటల్ వారు చూసి పీసు పడిపోయిందని చెప్పాడు, కానీ యాక్చువల్ కంటిలోనే ఉండిపోయింది అది. అట్లా 4 డేస్ 5 డేస్ అయిపోయినాక నాకు పెయిన్ ఎక్కువైపోయింది. నా నుంచి కాదు, మీరు హైదరాబాద్ ఆర్ బొంబాయి కానీ లేదంటే చెన్నై రిఫర్ చేశాడు. చెన్నైలో అడ్మిట్ అయ్యాను. వారు కూడా అక్కడ నా ఆపరేషను చేసి నా పీస్ తీసేశారు. నాకు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది, పీస్ చూపించితే సాటిస్ఫై అయ్యాను. కానీ నీ చూపులో నీకు లెన్స్ ఇస్తున్నాము అని చెప్పారు. కొన్నాళ్ళు నేను యూజ్ చేశాను, అప్పుడు కొంచెం చూపు ఏర్పడ్డది. కానీ ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ దో ఈ వియర్ ది కాంటాక్ట్ లెన్సెస్ బట్ తను కంటిన్యూ చేయలేకపోయారు. సో సమ్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్ లాటర్ ఆన్ ఈ డిపెండెంట్ కంప్లీట్లీ ఆన్ వన్ ఐ అబౌట్ 30 ఇయర్స్. He managed the life with one eye only. He didn't tell that pain to anyone, to any of my family also. Being his son, it's a big shock to me. He fought the throughout life 30 years with one eye. When I visited for the cataract operation to the LV Prasad Hospital, Dr. Sunita Chaurasia Madam, she suggested they can go for the both eyes for the operation. First she did operation for the right eye for the cataract, and then they went for the operation of the left eye to bring back his vision where he don't have from the past 30 years. But because of successful operation, he got vision almost 90% without specs. He could see everything with both eyes as any human being. ee roju naaku rendu kannulu choopu poorthiga chustunna chadutunnanu vallu ichina visions prakaranga anni cheppadam jarigindi. We are very 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 thankful to this hospital and Dr. Sunita Chaurasia Madam. Thank you.